ఇద్దరు మిత్రులు కలిసి చెరువు కట్ట వద్దకు వెళ్లి ఒకరు కాలకృత్యాలకు వెళ్లి చెరువులో కడుక్కోవడానికి వెళ్ళగా ఒక మిత్రుడు చెరువులో మునిగిపోతుండగా మరొక మిత్రుడు కాపాడడానికి ప్రయత్నించి అతను కూడా చెరువుల పడి గల్లంతు జరిగిన ఘటన కామారెడ్డి జిల్లా బిర్కూరు మండలం తిమ్మాపూర్ శివారులోని అంకుస్ గని చెరువులో సోమవారం జరిగింది. బాలేష్, గణేష్ ఇద్దరు కలిసి ఉదయం సమయంలో ఇంటి నుంచి ద్విచక్ర వాహనంపై చెరువు కట్ట వద్దకు వెళ్లారు. అక్కడ గణేష్ అనే విద్యార్థి కాలకృత్యాలు తీర్చుకొని చెరువులో కడుక్కోవడానికి దిగగా ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయిన గణేష్ ను అభిషేక్ రక్షించడానికి ప్రయత్నించి ఆ యువకుడు కూడా చెరువులో గల్లంతయ్యాడు. ఇంటి నుంచి వెళ్లిన ఇద్దరు ఇంటికి చేరుకోకపోవడంతో సాయంత్రం సమయంలో వారి కుటుంబ సభ్యులు వారి కోసం గాలిస్తుండగా చెరువు కట్ట వద్ద ద్విచక్ర వాహనం చెప్పులను గుర్తించి చెరువులో గల్లంతో అయ్యారని అనుమానం రావడంతో గజ ఈత గాళ్లతో రప్పించి గాలింపు చర్యలు చేపట్టగా ఈ రోజు ఉదయం మృతదేహాలను వెలికి తీసి బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. నడు సార్ అది చీకుర్తి నాగరాణి నా పేరు. మా బావ కొడుకు వాళ్ళ ఫ్రెండు ఇద్దరు కలిసి కాలకృత్యాలకు వెళ్ళారు పొద్దున. వాళ్ళ బాబు ఇంకొక బాబు కింద పడిపోతు దానికి చెట్ల పడుతూ కడుక్కునే దానికి పోయినప్పుడు కింద పడిపోతుంటే మా బాబు తీయటానికి పోయిండు. ఇద్దరు కూడా అల్లనే గల్లంతయ్యారు. ఇద్దరు చెప్పులు బండి అక్కడనే ఉండడం వల్ల అనుమానాస్పదంగా చెట్ల గాలించింది. నైట్ 8:11 గంటలకు గణేష్ దొరికాడు. ప్రొద్దుననేమో అభిషేక్ దొరికింది.